రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బండి సంజయ్ కుమార్ గారు రెండవ విడత పాదయాత్ర ఈరోజు ఈ ఈ నెల పద్నాలుగవ తేదీన మహబూబ్ జోగులాంబ మహబూబ్నగర్ జిల్లా నుంచి స్టార్ట్ కాబోతుంది అది సుమారుగా ఒక నెల రోజులు ఐదు గుండా కొనసాగుతుంది అదేవిధంగా వనపర్తి గద్వాల్ రంగారెడ్డి నాగర్ కర్నూలు ఇట్లా నా మొత్తం ఐదు జిల్లాల నుంచి సుమారు ఒక నెల రోజుల పాటు కొనసాగుతూ ఉన్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన వచ్చిన తర్వాత అవినీతి కుటుంబ పాలన కొనసాగుతూ ఉన్నది అవినీతి ఇంతింతయి వడ్డుతాయి అన్నట్టు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కూడా అవినీతి తోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడ చూసినాక లంచగొండతనం అయిపోయింది ముఖ్యమంత్రి గారు అనేక విధ అనేక ప్రజలను ఆయన మోసం చేయనటువంటి ప్రజలు లేరు అటు దళితులను అటు గిరిజనులను ఇటు యువకులను ఈ మహిళలను ఈ విధంగా అనేక అన్ని వర్గాల ప్రజలు కూడా మోసం చేసే చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అవుతుంది ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది లేకుండా కుటుంబ పాలన కొనసాగుతుంది వాళ్ళు ఏమైనా కానీ ప్రజల డబ్బులు దోచుకోవడానికి నెంబర్ వన్ నెంబర్ వన్గా తయారైపోతుంది ఈనాడు దేశంలో నెంబర్ వన్ కుటుంబ పాలన నెంబర్ వన్ ప్రజలను దోచుకున్నటువంటి పాలన ఏదైనా అంటే కేసీఆర్ కేసీఆర్ గారిదే ఈ అన్ని విషయాలను ఏ విధంగా అయితే రైతులను మిగతా వర్గాలను ఏదైనా మోసం చేసి ఏదైనా ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడానికి మళ్ళీ ఈ యొక్క ఈ ప్రభుత్వ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాబోయే రోజుల భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం ఇవ్వడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం ఆ దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగిస్తాం కాంగ్రెస్ కూడా పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం కాంగ్రెస్ కూడా చచ్చిన పాము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో ఒక హంగామా చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ను ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ నమ్మడానికి నమ్మ నమ్మరు వాళ్ళు పాదయాత్రలు చేసినా ఇంకే యాత్రలు చేసినా వాళ్ళకి అంతే ఎందుకంటే ప్రజలు వాళ్ళను పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే పన్నెండు మంది అమలు పోయినారు అదేవిధంగా కౌన్సిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా హోల్సేల్గా టీఆర్ఎస్కి అమలు పోయినారు వాళ్ళు అనేక రకాల ప్రయత్నం చేశారు వాళ్ళు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కలేదు తెలంగాణలో అసలే అసలే లేదు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు ప్రజలు వాళ్ళు నమ్మరు ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు దీడైన పార్టీగా ఆల్టర్నేటివ్ పార్టీ భారతీయ జనతా టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజలు నమ్ముతున్నారు వచ్చే రోజులలో భారతీయ జనతా పార్టీకే తెలంగాణలో పట్టం కడతారు